నమస్కారం, సుప్రభాత ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వైకాపా దాడులకు భయపడే ప్రసక్తే లేదన్న చంద్రబాబు, ఎమ్మెల్సీ అనంతబాబుపై చర్యలేవంటూ సురేష్ కు సూటి ప్రశ్న. వివేకా కేసు దర్యాప్తును దారి తప్పించేలా ప్రభుత్వ పెద్దల ఎత్తులు, అవినాష్ కి ముఖ్యమంత్రే క్లీన్ చిట్ ఇచ్చారని సుప్రీంలో సునీత ఆక్షేపణ. ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోన్న తెలంగాణ కొత్త సచివాలయం, శాఖల తరలింపు అంశంపై ఇంకా రాని స్పష్టత. తెలంగాణలో అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు మార్గం సుగమం, క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రారంభం, 10,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. జమ్మూకాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్కు సీబీఐ నోటీసులు, బీమా పథకం ఒప్పందంలో ఆరోపణలపై వివరణ కోసం పిలుపు.